కిషోర గారు, ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి విషయాలు ఇందాక ప్రముఖ విశ్లేషకులు కొన్ని ప్రస్తావించారు. కులాల వారీగానే సీట్ల కేటాయింపు మొదలైంది, అలాగే మిగతా పార్టీలు కూడా అలా మొదలైనాయి. దానికి సంబంధించి మీరు ఏమైనా వివరణదలుచుకున్నారా? నన్నేనండి? అవునండి. ఇప్పుడు కులాల వారీగా అనేది, ఇప్పుడు సామాజిక నేపథ్యంలో మా పార్టీ కూడా ఇప్పుడు సీట్లు ఇవ్వడం కానీ పదవులు ఇవ్వడం కానీ సామాజిక కోణంలో ఆలోచిస్తుంది. సామాజిక కోణంలో ఎందుకు ఆలోచిస్తుందంటే సమాజం అలా ఉంది, సమాజం అలా ఉండి ఆయా సామాజిక వర్గాల వాళ్ళు బలంగా మా సామాజిక వర్గానికి ఇది లేదు అది లేదు అని చెప్పేసి కోరుకుంటున్నప్పుడు ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళ ఇది తీర్చడం అనేది నాయకుడిగా కానీ ప్రభుత్వ పరంగా రాష్ట్ర పెద్దగా కానీ వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం అనేది మా బాధ్యత. మా బాధ్యత ప్రకారం మేము ఆ రకంగా ఆలోచించి అందులో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ ని, అందులో ఉన్న క్యారెక్టర్ క్రెడిబిలిటీ వీళ్ళందరూ ఉన్న వాళ్ళని చూసుకొని అటు వాళ్ళ ఆకాంక్ష నెరవేరుస్తూ అందులో ఉన్న క్యారెక్టర్ ఉన్న వాళ్ళని కూడా చూసుకొని మేము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే సామాజిక నేపథ్యం లేకుండా సమాజం మనుగడ కొనసాగట్లేదు. ఇప్పుడు నేను సపోజ్ ఏదైనా గుడికి వెళ్ళాను అనుకోండి, మీ గోత్రం ఏంటని అడుగుతారు. ఏదైనా చర్చికి వెళ్ళాము అనుకోండి, ఇంటి పేరు అడుగుతారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి తప్పదు. కొన్ని ఇప్పుడు మన సమాజానికి అతీతంగా వెళ్ళలేం కదా. తులసిరెడ్డి గారు, సామాజిక న్యాయం, సామాజికం, సమాజం అనేది సమాజాన్ని పెట్టి హేతుబద్ధమైనటువంటి సమాధానమైనది? నేను అనుకోవడము ఏ పార్టీ అయినా సరే ఫైనల్గా డైరెక్ట్ ఎలక్షన్లో పోయేటప్పుడు మాత్రము ఆవును మళ్లించేవాడే అర్జునుడు. ఆ పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు ఉండేవానికే ఇస్తారు. ఆ సామాజిక వర్గం అని చెప్పేసి ఎవరికంటే వెళ్ళి కదా ఆ సామాజిక వర్గం అనుకున్నా కానీ ఆడ కూడా అగైన్ గెలిచేవాడు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడమో పలుకుబడమో ఇంకోటో ఇంకోటో. కాబట్టి ఫైనల్గా అది ఏ పార్టీ అయినా సరే ఓడిపోయే దానికి సామాజిక వర్గం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ వైకాపా కానీ ఎవరు కూడా ఓడిపోయే దానికి సామాజిక వర్గం చూడు. కాబట్టి ఇక్కడిగా వచ్చేసి ఆలోచిస్తూ ఫైనల్గా వచ్చేసి ఆవును మళ్లించేవాడే అర్జునుడు. ఉన్నాళ్ళల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి, ఓడిపోవచ్చు గెలవచ్చు, ఎక్కువ అవకాశం ఎవరికి ఉన్నాయి అనేదే ఆలోచిస్తుంది ఏ పార్టీ అయినా సరే. నేను ఆ కోణంలో ఆలోచిస్తాను. రెండవది వచ్చేసి దానికి అన్ని హంగులు కావాలి. సామాజిక వర్గం అని చెప్పేసి డబ్బు ఖర్చు పెట్టుకోడానికి ఎవరు కదా. తర్వాత వేమన 350 సంవత్సరాల క్రిందే రెండు చిన్న పద్యాలు చెప్పాడు. కులము గలవారు, గోత్రంబు కలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనినాడు కలిమిచే వెలయును, కలిమి లేనినాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ అని. ఇప్పుడంటే చాలా మటుకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇవన్నీ జరిగిపోతున్నాయి, కానీ 350 సంవత్సరాల క్రితము భయంకరమైన కుల వ్యవస్థ ఉన్న రోజుల్లోనే వేమన రెండు చిన్న పద్యాలతో చీర్చి చన్నాడాడు. కాబట్టి ఇది వాస్తవం వచ్చేసి చరిత్రలో. కాబట్టి ఇది ఏదో అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి కొందరు వాడుకుంటారు, కానీ అనేక సందర్భాల్లో అది నెగిటివ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా ఏదైనా ప్రయోజనం కలిగి దానే పెట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు. కాబట్టి కులం అనేది ఫైనల్గా వచ్చేసి రాజకీయాల్లో గెలిపే ప్రధానము, గెలిచే క్యాండిడేట్ దృష్టిలో పెట్టుకొని ఆ కులంలో ఉన్నా కానీ 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఎవరు అని ఆలోచించి దానికి ఎంత ఖర్చు పెట్టుకుంటాడు, పలుకుబడి ఎంత ఉంది, మిగతా అన్ని చూసుకొని చేస్తారు. కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించాం. కొన్ని సందర్భాలు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో బద్వేలు కాన్స్టిట్యూన్సీ, బద్వేలు కాన్స్టిట్యూన్సీ మామూలుగా క్యాస్ట్ పరంగా చూస్తే రెడ్లు ప్రిడామినెంట్, మిగతా క్యాస్ట్ బల్జే కూడా ఉన్నారు. అక్కడ బ్రాహ్మిన్స్ వచ్చేసి 0.1% లేరు. కానీ శివరామకృష్ణరావు గారు, బద్వేలు వీరారెడ్డి, ఆయన చాలా సమర్థమైనటువంటి నాయకుడు. ఆయన మీద 2 సార్లు ఒక బ్రాహ్మణుని గెలిచాడు. 0.1% కూడా లేని బ్రాహ్మణులు గెలిచారు కడప జిల్లా బద్వేలులో. అదేవిధంగా కడప జిల్లా కమలాపురంలో, అది ప్రిడామినెంట్ రెడ్లు ఎక్కువగా ఉండేది, అక్కడ సీతారామయ్య అని చెప్పేసి ఒక బ్రాహ్మణుని గెలిచారు. 0.01% కూడా ఉండరు. కాబట్టి ఇది అనేక సందర్భాల్లో వ్యక్తి బట్టి ఆ పరిస్థితులు బట్టి రకరకాలు ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ అయినా ఆ కోణంలోనే ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడైనా కానీ ఓడిపోయేదానికి మా కులం అని చెప్పేసి ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవానికి నా కులం అని ఎవరు. అది నామినేటెడ్ పోస్ట్ కాడ అవకాశం ఉంటుంది, అడ్వైజర్స్ను నామినేటెడ్ పోస్ట్ చేర్చాడా
కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ మాత్రము లోక్సభ అసెంబ్లీకి ఏకైక టార్గెట్ వచ్చేసి లక్ష్యం వచ్చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అంతే ఆలోచిస్తారు. ఇంకా మిగతా వచ్చేసి మిగతా ఎవరు ఆలోచించరు, నాయకుడు అనేవాడు ఎవరు ఆలోచించరు, మిగతా దాంట్లో కాడ ఆలోచించరు జాగ్రత్తగా, ఆడ మాత్రం ఆలోచించి చెప్పేసి నా అభిప్రాయం. రామ్నాథ్ గారు గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళకి ఇస్తానంటారు, కానీ అలాంటి అవకాశాలు ఉన్న వ్యక్తులు కూడా ఓడిపోయిన సందర్భాలు చాలా చూస్తున్నాం, దానికి ఏం కారణం చెప్తారు మరి ఈ రాజకీయ పార్టీలు? అంటే ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు ముగ్గురు ఉన్నాయి, ముగ్గురు ఒకే కోస్తులు ఉంటారు, ఒకసారి ఓడి ఎవరో ఓడి ఒకదే కదా గెలిచేదేమో, మిగతా వాళ్ళు ఓడిపోతారు కదా. కాబట్టి ఆనాటికి క్యాండిడేట్స్ ఇచ్చేటప్పటికి ఉన్నంతలో ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది అంతే, ఉన్నంతలో ఎవరికి అవకాశాలు అంటే ఎప్పుడైతే గెలిచేటంటే ఇంకా ఎన్నికలు ఎందుకు వచ్చేసి. కాబట్టి ముగ్గురు నలుగురు పోటీ ఉన్నప్పుడు ఒకరే గెలుస్తారు, మిగతా ముగ్గురు ఓడిపోతారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఓట్ల చీలిక వలన ఇంకోటో ఒకసారి మంచి క్యాండిడేట్ గెలుస్తాను అనుకున్నప్పుడు కొంత ఓట్ల చీలిక వచ్చేసి ఓడిపోవచ్చు. కాబట్టి అసెస్మెంట్ కాడ దానికోసం కదా ఈ సర్వేలు, ఈ యొక్క కన్సల్టెంట్స్ ఇన్ని పెట్టుకునే దానికోసమే కదా, రకరకాల వేరియస్ ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పెట్టుకుంటున్నారు. ఎస్ రామ్నాథ్ గారు, అదే నేనేమంటానంటే ఇందాక సార్ అన్నట్టుగా ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాలలో కూడా ఫిల్టర్ చేసి ఫైనల్గా ఎవరు సమర్థులు, ఎవరైతే పీపుల్తో కమ్యూనికేట్ ఉన్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు, ఎవరు అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. సో ఈరోజు మనం చూస్తున్నాం ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేయాలంటే వివిధ సంస్థలతో సర్వేల ద్వారా ఇంటర్నల్ సర్వేలు, ఎక్స్టర్నల్ సర్వేలు, పార్టీ సర్వేలు, అవుట్ సైడ్ సర్వేలు అని రకరకాల పేర్లతో మనం చూస్తున్నాం. అంటే ఈరోజు పొలిటికల్ వ్యవస్థ కూడా మారిపోయింది. ఒకప్పుడు సాంప్రదాయంగా ఉన్న రాజకీయం వేరు, ఈరోజు సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ పొలిటికల్ పార్టీలకు కూడా అడ్వైజర్లు ఉండడము, పొలిటికల్ పార్టీలు కూడా కొన్ని సంస్థలను ఎంగేజ్ చేసుకోవడము, ఆ సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్లు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ పార్టీనే తీసుకున్నాము, ఖచ్చితంగా ఒకవేళ అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే గెలిచారు అన్నప్పుడు ఈరోజు కూడా ఆయన బొమ్మను చూసే ఓట్లు వేస్తారు అనేటువంటి వాతావరణం ఒకవేళ ఉంది అనుకున్నప్పుడు అభ్యర్థులను ఎందుకు మార్చాలా అనేటువంటి చర్చ కూడా మనం చూస్తున్నాం. అంటే ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కానీ మిగతా వాళ్ళు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా అభ్యర్థులను కాదు మార్చాల్సింది, ప్రభుత్వాన్ని మార్చాలా అనేటువంటి ఆరోపణలు ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఇంకొక సైడు మీరు మీకు సొంతంగా బలం ఉంటే మీరెందుకు జనసేనతో పొత్తు పోతారు, మీరు సొంతంగా పోటీ చేయొచ్చు కదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ మాట్లాడడం, అంటే ఇవన్నీ ఎలా చూడాలంటే రాజకీయంగా వాళ్ళు ఎవరిని ఎవరు విమర్శించుకున్నా, ఎవరు ఎవరితో చేతులు కలుపుకున్నా, ఎవరు ఎవరిని ఎక్కడికి బదిలీ చేసినా, ఎవరి ప్లేస్లలో ఇంకొక కొత్త వ్యక్తులను తెచ్చిపెట్టినా కూడా ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే ఆ పార్టీకి కావాల్సినటువంటిది మ్యాజిక్ నెంబర్ కావాలా. సో ఆ మ్యాజిక్ నెంబర్ను రీచ్ అయ్యేటువంటి క్రమంలో ఎవరికి బలాబలాలు బాగున్నాయి, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, మనం ఎవరిని అభ్యర్థిని పెట్టి మూవ్ చేస్తే లోకల్లో ఉండేటువంటి వ్యతిరేకతను మనం తగ్గించుకోవచ్చు అనేటువంటి అంశాల ఆధారంగానే ఈరోజు ఎన్నిక జరుగుతుంది, పార్టీల యొక్క వ్యూహాలు జరుగుతున్నాయి తప్ప ఇతను మంచివాడని లేదా ఇతనికి మంచి పేరుందని అనేటువంటి కోణంలో కానీ లేదా ఇతనికి సీనియారిటీ ఉంది, ఇతనికి చాలా అనుభవం ఉంది అనేటువంటి అంశాలు ఈ ఎన్నికల్లో చాలా పక్కకు పోతున్నాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినటువంటి వ్యక్తులను కూడా ఈరోజు నిర్మోహమాటంగా మీకు సీట్ లేదని చెప్పడం చూస్తున్నాము. అలాగే టీడీపీ సైడ్ కూడా అక్కడ విజయవాడ నుంచి 2 సార్లు వరుసగా గెలిచినటువంటి కృష్ణన్నాని ఎంపీ గారి విషయం కావచ్చు, ఈరోజు రాయపాటి సాంబశివరావు గారి కుమారుడు బయటికి రావడం చూడవచ్చు, గల్లా జయదేవ్ గారు కూడా అంత అనాసక్తిగా ఉన్నారు పోటీ చేయడానికి, ఇలా రకరకాల వార్తలు వింటున్నాం. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా ఈరోజు గెలుపు గుర్రాలు ఎవరు, అక్కడ ఎవరి బలాబలాలు ఉన్నాయి అనేటువంటి అంశాలే ప్రాతిపదికన ఎన్నిక జరుగుతుంది తప్ప మిగతా ఏదో సీనియారిటీ అని కానీ వీళ్ళకు వర్గం బాగుందని కానీ ఈయన ఒక 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అనేటువంటి అంశాలకు కొంత